Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గుంటూరు అర్బన్ ఎస్పీగా బాలుడు చిన్నారికల నెరవేర్చిన పోలీసులు. కొందరికి తీరని కోరికలు, ఆశలు, లక్ష్యాలు ఉంటాయి. వాటిని నెరవేర్చుకునేందుకు జీవితాంతం కష్టపడతారు. కానీ చిన్న వయసులోనే ప్రమాదకర వ్యాధుల బారిన పడిన వారు తమ లక్ష్యాలను చేరుకోలేదని నిత్యం బాధపడుతుంటారు. మృత్యువు చేరువవుతున్న కొద్దీ లక్ష్యాలను చేరుకోలేదనే మనోవేదన వారిని వేధిస్తుంది. అలాంటి వారి కోరికలు చిన్న చిన్న ప్రయత్నాలు, సామాజిక బాధ్యతల ద్వారా నెరవేరుతుంటాయి. భయంకరమైన క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న ఓ బాలుడి కలను గుంటూరు పోలీసులు నిజం చేశారు. అతడి లక్ష్యాన్ని నెరవేర్చి బాలుడి కళలో సంతోషాన్ని నింపారు. ఇంతకీ విషయం ఏమిటంటే, గుంటూరు అర్బన్ ఎస్పీగా బాలుడి బాధ్యతలు స్వీకరించాడు. అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి స్వయంగా బాలుడికి ఛార్జ్ అప్పగించారు. గుంటూరుకు చెందిన నోయల్ చాంద్, బీబీ నూర్జహాన్ దంపతుల కుమారుడు రెహాన్ కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నాడు. ప్రస్తుతం అతనికి చికిత్స జరుగుతోంది. పోలీసు కావడం రెహాన్ కల కావడంతో తల్లిదండ్రులు ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిని సంప్రదించారు. దీనిపై స్పందించిన ఆయన రెహాన్కు ఒకరోజు ఎస్పీగా బాధ్యతలు అప్పగించేందుకు అంగీకరించారు. ఈ క్రమంలో ఎస్పీ ఆఫీసుకు చేరుకున్న రెహాన్కు స్వాగతం పలికిన అమ్మిరెడ్డి స్వయంగా తన ఛాంబర్కు తీసుకువెళ్లి బాధ్యతలు అప్పగించారు. తన చిరకాల కోరిక నెరవేరినందుకు రెహాన్ సంతోషించాడు. బాలుడి కళ్ళలో ఆనందం చూసి తల్లిదండ్రులు కూడా మురిసిపోయారు. గతంలో కూడా చాలాసార్లు మేకేవిష్ ఫౌండేషన్ ద్వారా ఇలాంటి చిన్నారులను ఒకరోజు ఉన్నతాధికారులుగా చూసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలుసార్లు భయంకరమైన వ్యాధులతో పోరాడుతున్న చిన్నారులకు ఒకరోజు కమిషన్ అవకాశాలు కల్పించారు. ఇక బాలికల దినోత్సవం రోజున అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు కస్తూర్బా గాంధీ పాఠశాలలో చదువుతున్న బాలికకు ఒకరోజు కలెక్టర్గా అవకాశం ఇచ్చారు. అదే రోజు జిల్లా వ్యాప్తంగా అన్ని పదవుల్లోనూ బాలికలనే కూర్చోబెట్టి శభాష్ అనిపించుకున్నారు.